పోలవరం ప్రాజెక్టుపై ఏపీ బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య స్వల్పకాలిక చర్చ జరిగింది. చంద్రబాబు పోలవరం దగ్గర ఫోటోలు, శంకుస్థాపనలు తప్ప చేసిందేమీ లేదని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని సవాల్ విసిరిన నేతలు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం దగ్గరకు జనాలను తీసుకువెళ్లి భజన చేయించుకున్నారని అనిల్ దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చింది వైఎస్సేనని, వైఎస్ హయాంలో కాలువలు తవ్వకపోయి ఉంటే భూసేకరణకు వేల కోట్ల భారం పడేదని మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. 6,00,000 కుటుంబాలను R&R ప్యాకేజ్ కింద తరలించాల్సిందని, నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి అనిల్ కుమార్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. నేను దొబ్బేసి అన్న పదం వాడేది గతంలో కాలువల మీద పట్టిసీమ ప్రాజెక్ట్ ఇది పెట్టి 350 కోట్లు దొబ్బేశారన్న పదం వాడాను తప్ప 16 నుంచి 50 వేలు మించేసి దొబ్బేశారన్న మా పదం వాడలేదు అధ్యక్ష. కావాలంటే వాళ్ళు రికార్డ్స్ తీసుకోవచ్చు, వెతుక్కోవచ్చు. మేబీ వాళ్ళకి ఏమన్నా జ్ఞాపక శక్తి తక్కువేమో కానీ అధ్యక్ష, నాకు ఇంకా జ్ఞాపక శక్తి బాగుంది. వయసు పెద్ద, ఏజ్ పెరుగుతుంది కదా అధ్యక్ష, కొంచెం చాదస్తంత పెరుగుతుంది అధ్యక్ష. మేము క్లియర్గా చెప్పేది దీంట్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అంచనాలు 58,000 సబ్మిట్ చేస్తే 55,000కి కుదించి ఫస్ట్ దాన్ని సవరించుకోమని రిమార్క్స్ పంపిస్తే 57,000 తీసుకెళ్తే దాన్ని కూడా 55,000 తగ్గించారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో 2 పార్ట్స్ అధ్యక్ష. ఒకటి వర్క్ పార్ట్ అయితే అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ ఏంటి అధ్యక్ష, రీహాబిలిటేషన్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ఇన్ని మాట్లాడతారు అధ్యక్ష, 6,00,000 కుటుంబాలని మనం అక్కడి నుంచి వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ అధ్యక్ష. దట్ ఈస్ ద మోస్ట్. పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే 60% ఆఫ్ విచ్ ఇస్ పోలవరం ప్రాజెక్ట్ లో అధ్యక్ష, 60% అది ఆర్ఎన్ అతిపోతుంది అధ్యక్ష, అండ్ 40% ఇస్ డ్యామ్ అధ్యక్ష. అధ్యక్ష, ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత వర్క్స్ గురించి కూడా మాట్లాడుతాను అధ్యక్ష. వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు ఏంటంటే అధ్యక్ష, దీంట్లో దొంగ తప్పించుకునే ప్రయత్నంలో పెంచారు, ఒప్పేసుకున్నాం, మేము చాలా పతివ్రతం అయిపోయినాం, మేము ఇంత తినేలేదని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అక్కడ అధ్యక్ష సూటిగా ఆయనకే అడుగుతున్నాను అధ్యక్ష, ఇంతకీ చాలా మంది సూటిగా వాళ్ళలాగా వంకర బుద్ధి వెన్నుపోటు బుద్ధి లేదు అధ్యక్ష. మాకు ఓన్లీ స్ట్రైట్,